దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పైన వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, సంఘములను దేవుడు సమృద్ధిగా ఆశీర్వించును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అపొస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 2:1-2 చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. చిన్నమాటి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. రక్షకుడ, సర్వశక్తిమంతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఈ చదవబడిన వాక్యాన్ని దీవించున్నాయన. ఈ వాక్యం పై ధ్యానం చేస్తుండగా అయ్యా, మీ సెలవు చాటును మరుగుపరిచి మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మాతో మాట్లాడమని అయ్యా, అదిగో తండ్రి, వీక్షిస్తున్న వింటున్నటువంటి బిడల్ని అయ్యా నీ ఆత్మచ్యత నింపి విశ్వాసంలో బలపరిచిన ఆయన ఆ మాటలు వాళ్ళ హృదయాల్లో ప్రభు ఫలించినట్లుగా సహాయం చేయండి. అనారోగ్యంగా ఉండే బిడలుంటే స్వస్థలు దయచేయ, అప్పుల భారాలు ఉంటే బిడలు దయచేయండి. సమస్యలు, కన్నీరు, వేదన, ప్రతి ఏది బాధకాన్ని ప్రభు అయా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నా. సమాధానం, సమాధానం, సమాధానం బిడలు దయచేయండి. ఈ వాక్యాన్ని ప్రభు మీరే మాకు విరిచి వడ్డించమని సమస్త మహిమాగనత ప్రభువాలు మీకే చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనిలో మనలను విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నానని అపొస్తలుడైన పౌలు గారు మరి తన శిష్యుడైన ప్రియకుమారుడైన తిమోతికి, తిమోతిని గురించి పౌలు గారు అంటాడు, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. నిజమైన కుమారుడు దేన్ని బట్టి అంటే విశ్వాసమును బట్టి అని ఒక ప్రేమతో కూడినటువంటి ఒక మాట పరిశుద్ధాత్ముడు పౌలు గారి చేత తిమోతికి చెప్పించాడు. ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థనలు చేయండి, ప్రార్థనలు చేయండి, విజ్ఞాపనలు చేయండి, కృతజ్ఞతాస్తుతులు అలాగే యాచనల రూపంగా చేయండి అని పరిశుద్ధాత్ముడు అంటున్నాడు. ఎవరి కొరకట? మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును. ముగ్గురిని గురించి ప్రస్తావించాడు. చేసి వీళ్ళ కొరకు ప్రార్థనలు చేయండి అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు, ప్రార్థనలు చేయండి. కనుక మనం ఈరోజు ప్రార్థనలు మనం ఇతరులకు చేయటం వల్ల మనం దీవించబడతాం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన విని ఆయన మనల్ని దీవిస్తాడు. ఎందుకంటే ప్రార్థనా జీవితం అనేది ఒక బలమైన ఆయుధం. సమయాలు ప్రవక్త అంటాడు, నేను ప్రార్థన చేయకపోవటం పాపం అన్నాడు. అంటే ప్రార్థన చేయటం అనేది ఒక పరిశుద్ధ కార్యం. ప్రార్థన అనేది ప్రభుతో మాట్లాడే ఒక ప్రక్రియ. ఆయన పాదాల సన్నిధికి వెళ్ళి ప్రభుతో మాట్లాడటం, అదే దేవుని సందేశాన్ని మనం వాక్యాన్ని చదువుతూ ఉన్నాం అనుకోండి, సందేశాన్ని వింటున్నాం అనుకోండి, దేవుడు మనతో మాట్లాడటం. కనుక ముందు మనం దేవుని దగ్గర మాట్లాడినప్పుడు ఆయన దగ్గర నుంచి మనకు జవాబు వస్తుంది. కనుక ప్రార్థన చేయాలి చెప్పాడు. ప్రజల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. రాజులు పూర్వకాలంలో రాజులు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని అక్కడక్కడ రాజరిక పరిపాలన ఉంది. మన ప్రజాస్వామ్య దేశాలు ఏర్పడి ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటం, వారి ద్వారా పరిపాలన. వారు ప్రజాప్రతినిధులు, వారంతా చట్టాలు చేసి శాసనాలు తయారు చేస్తారు ప్రజల సంక్షేమం కొరకు. కనుక వారు చేసిన శాసనాలని అమలు చేసేవాళ్ళు అధికారులు, ప్రజలకే అది అందునట్లుగా క్షేత్రస్థాయిలో కూడా
వారికి అందునట్లుగా అధికారులు పనిచేస్తారు. కనుక వారు రాజులు ప్రజాప్రతినిధులు శాసనాలు చేసినప్పుడు వాటిని అమలు చేసేది అధికారులు. కనుక శాసనాలు చేసేవాళ్ళు ప్రజల క్షేమం కొరకే, వారికి సంక్షేమం చూసేది క్షేత్రస్థాయిలో పనిచేసేది అధికారులు. కనుక వారు కూడా ప్రజల క్షేమం కొరకే. కనుక రాజుల కొరకు అంటే ప్రజాప్రతినిధుల కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రజలందరి కొరకును ప్రార్థన చేయాలని అన్నారు. ఇప్పుడు మనం భారతీయులం, మన దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉంది. యేసుప్రభువారి దగ్గరికి వారు వచ్చిన పన్ను కట్టాలా వద్దని అడిగినప్పుడు ఆ నాణ్యం మీద ఏముంది, కైసర బొమ్మ ఉంది. కనుక కైసరిని కైసరివి, దేవుని దేవుని కన్నాడు. అంటే రాజుని మనం గౌరవించాలి, రాజుల శాసనాలని మనం గౌరవించాలి, రాజులకు ఇవ్వాల్సింది ఇవ్వాలి, ప్రభుత్వానికి కట్టవలసిన పన్నులు కట్టాలి, దానిలో మనం సత్యంగానే నడుచుకోవాలి. కనుక ప్రభుత్వాలని మనం గౌరవించాలి, ప్రభువే చెప్పాడు. కనుక ఒక చక్కని పాఠం చెప్తున్నట్టే మనకి ప్రజాప్రతినిధులకి మంచి ఆరోగ్యం ఇవ్వాలి, దీర్ఘాయుష్ ఇవ్వాలి, పరిపాలన చేసేటటువంటి మంచి జ్ఞానాన్ని దేవుడే ఇవ్వాలి. అంటే వారిని ఎన్నుకుంది దేవుడే, రాజులను నియమించింది నేనే అన్నాడండి దేవుడు. ఓటు ద్వారా మనం ఎన్నుకున్నా ఆయా కాలాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు వస్తారో వాళ్ళందరినీ నియమించింది ఒక ప్రణాళిక ప్రకారం దేవుడే. ఎందు నియమిత్తం చేస్తాడో మనకు తెలియదు. ఒక్కోసారి అనుకుంటాం ఇతని ఎన్నిక కాబడ్డాడు అనుకుంటాం, అది దేవుని చిత్తం, ప్రణాళికలో ఉంది, ఎందుకు వరకు తెలియదు మనకి. అయితే దేవుడు ఏమన్నాడంటే వారి కొరకు ప్రార్థన చేయండి, వారికి జ్ఞానముక్తమైనటువంటి స్థితి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, దీర్ఘాయుష్ ఉండాలి, ప్రజల పరిపాలన కొరకు మంచి ఆలోచనలు చేయాలి అని మనం ప్రార్థన చేయాలి. కనుక ఆ పనులన్నీ అమలు చేసేటువంటి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు యేసయ్య. అందుకే ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. అందుకని అంటాడు మనం భారతీయులం, మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక రకమైన జాతులు ఉన్నారు, అనేకమైనటువంటి వర్ణాలు ఉన్నాయి, ఏదన్నా అవ్వచ్చు, అందరూ కూడా భారతీయులే. ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు, మన సహోదరి సహోదరు వాళ్ళు. కనుక ప్రతి వారి కొరకు ప్రార్థన చేయాలి, మన భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, పరిస్థితులు బాగోలే, మూడో ప్రపంచ యుద్ధాన్ని కూడా దారితీయొచ్చు అని నిపుణులు అంటున్నారు. ఆ రీతిగా ఎలా ఉందంటే వైషమ్యాలు పెరిగిపోతున్నాయి, కక్షలు పెరిగిపోతున్నాయి, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, హింసలు పెరిగిపోతున్నాయి, ఒక దేశం మీద ఒక దేశం దాడి, ఇవన్నీ కూడా కొన్ని దేశాలు ఈ రీతిగా యుద్ధాలు చేసుకుంటూ ఉండగా మూడో ప్రపంచం ఇస్తే ప్రపంచానికి నష్టం, అది ప్రజలకు నష్టం. దీని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి, అయ్యా ప్రపంచంలో సమాధానం దయచేయి ప్రార్థన చేయాలి, మా దేశాన్ని దీవించు నాయన ప్రార్థన చేయాలి, మా దేశంలో ప్రతి ఒక్కరూ రక్షించబడాలయ్యా, నిత్య జీవంలో చేర్చబడాలయ్యని మనం ప్రార్థన చేయాలి. మన బాధ్యత భారం ప్రార్థన చేయాలి. ప్రభువు నేర్పాడు మీరు ప్రార్థనలు చేయవలని హెచ్చరించుచున్నాను. పౌలు గారు అన్నాడు తిమోతో, నువ్వు ప్రార్థన చేయవలని హెచ్చరిక అంటే గట్టిగా చెబుతున్నాను, నువ్వు చేయకుండా ఉంటావేమో అందుకని నీకు నొక్కి వక్కాణించి మరీ చెప్తున్నాను అని పౌలు గారు తిమోతికి చెప్పినట్లుగా ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో కూడా చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నావు చాలా ప్రాముఖ్యం. ఒకసారి నువ్వు రాత్రి నువ్వు పడక మీదకి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి ఈరోజు పగలు నేను ఎంతమంది కొరకు ప్రార్థన చేశాను ఒకసారి ఆలోచన చేసి ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ప్రభువు నేర్పాడు ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అనేకుల కొరకు. ఎందుకంటే ప్రార్థన ప్రభావం వలన కొన్ని జీవితాలు మార్చబడతాయి నీ ప్రార్థన వలన. వారంతా కూడా ఒక గదిలో కూర్చుని ప్రార్థన చేస్తుండగా వారున్న స్థలము కంపించిన రాస్తుంది. ప్రార్థన ఎంత అంటే కంపించిందంట అక్కడ పరిస్థితి, ఆ ప్రాంతం. అంటే ఆ ప్రార్థన వలన వారి దగ్గర ఉన్న ప్రతి సమస్య కదిలించబడింది, ప్రతి బంధకం ఊడిపోయిన స్థితి అనమాట ప్రార్థన వలన. అంత ప్రభావం ఉంది, అందుకని ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు. పౌలు శైలిలో చెరసాల్లో వాళ్ళు ప్రార్థనలు చేశారండి, కీర్తనలు పాడారు. ప్రార్థన వలన జరిగింది ఏంటంటే భూకంపం వచ్చిందంటాడు, తలుపులన్నీ ఊడిపోయినాయి, వాళ్ళకున్న బంధకాలు ఊడిపోయినాయి. అంటే భూకంపమే రావటం అని అంటే ప్రేమిదుడురా, అక్కడ వారికి ఉన్నటువంటి ప్రతి బంధకం ఊడిపోయింది. అంటే ద్వారాలు తెరవబడ్డాయి,
ఆ ప్రార్థన వల్ల జరిగింది అంటే దేవుని ప్రసన్నత అక్కడ దిగొచ్చి ప్రార్థన వల్ల దేవుని ప్రసన్నత దిగొచ్చినప్పుడు అక్కడ భూకంపం అంటే వారి జీవితాల్లో ఒక మార్పు. ఖైదీలంతా కూడా బిలుచుంటారు అన్నాడు, ఎవ్వరు పారిపోలు అందరూ అక్కడే ఉండిపోయారు. ఏది ద్వారాలు తెరవబడ్డా సంఖ్యలు ఊడినా కారణం ఏంటంటే భూకంపం అంటే అసలు వాళ్ళ జీవితాల్లోనే ఒక భూకంపం వచ్చింది. వాళ్ళ జీవితాలే తారుమారైపోయినాయి, బద్దలైపోయింది. భూకంపం అంటే భూమి బ్రద్దలుట. ఎప్పుడైతే వాక్యం ఆడికి వెళ్ళిందో ప్రార్థన అక్కడ నడిచిందో వారి ఖైదీల యొక్క కఠిన హృదయాలు కూడా భూకంపం వచ్చినప్పుడు ఎలాగైతే కకావికలం అయిపోతా హృదయాలు కకావికలం అయిపోయినాయి వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా. ద్వారాలు తెరవబడ్డాయి అంటే వాళ్ళ హృదయ ద్వారాలు తెరవబడ్డాయి. మరి సంఖ్యలో వాళ్ళకి ఉండవు సంఖ్యలు అంటే వాళ్ళ మారు మనసు వచ్చేసింది. పాప జీవితం అంతా అందరూ అక్కడే ఉన్నాయి. అందుకే కదా చేస్తాల నాయకుడు అక్కడికి వచ్చి అయ్యరారా నేను రక్షణ పొందటానికే చేయాలి. ఈ ప్రార్థనల వల్ల కఠిన హృదయాలైన ఖైదీలంతా కూడా ఒక సత్ప్రవర్తితో ఇక్కడే ఉండిపోయారు. పారిపోయే అవకాశం వచ్చి కనుక నేను వారి యొక్క సత్ప్రవర్తన తీసుకొచ్చింది ఏమిటంటే దేవుని వాక్యం, మీరు చేసిన ప్రార్థన. అంటే వాళ్ళు చేసిన ప్రార్థన వలన ఖైదీలు అందరూ కూడా మారు మనసు అవకాశం. కనుక ప్రభు అన్నాడు ప్రార్థన చేయండి కర్ల కొరకు. ప్రభు చెప్పి మనకి ఆయన కూడా మాదిరిగా మనకి హెబ్రీ రాసిన పత్రిక 5:7 కూడా అంటాడు, శరీరధారి అన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి. ఏసై కూడా శరీరధారి కంటే ఆయన పుట్టి దగ్గర నుంచి 30 వరకు తల్లిదండ్రుల దగ్గర ఉంటూ పనిచేస్తూ ఉండి ఆయన చేసింది ఏంటంటే రోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణమును రక్షింపగలవానికి ప్రార్థనలు ప్రార్థనలు చేశాడు ప్రభు అండి. యాచనలు సమర్పించి అలాగే భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరించబడ్డాడు. నీవు కూడా అంగీకరించబడతావు, దేవుని చేత అంగీకరించబడతావు. ఇతరుల కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడి ప్రార్థన చేస్తావు, భారం కలిగి ప్రార్థన చేస్తావు, నువ్వు అంగీకరించబడ్డప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ప్రార్థనా జీవితం ఇతరుల కొరకు నువ్వు చేసే ప్రార్థనా జీవితం వల్ల నువ్వు అంగీకరించబడతావు, అంటే నువ్వు దీవించబడతావు. ఇది ఒక సూత్రం, ఇది ఒక జ్ఞానం, ఆశీర్వాద ద్వారం ఇది ప్రార్థన. ఇంకొక విశేషం ఏంటంటే ప్రేమైన దేవుడరా, దేవుడు మనకు తెలియచేసిన మాటలు కూడా రాజులు కూడా అంట ప్రార్థన చేసేవారిని యాజకులను పోషించేవారట. ప్రార్థన చేయడానికి సపరేట్ పెట్టారండి. చూడండి ఎజ్రా గ్రంథము 6:8-9 మరియు దేవుని మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమును గూర్చి మేము నిర్ణయించింది ఏమనగా రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చిన పన్నులో నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి ప్రయాణమును కావలసిందని ఇవ్వలేను. మరియు ఆకాశమందులు దేవునికి దహన బలు అర్పించడానికి కోడలే కానీ పొట్టేళ్లే కానీ గొర్రెపిల్లలే కానీ గోధుమలే కానీ ఉప్పే కానీ ద్రాక్షరసమే కానీ నూనె కానీ ఇరుసులే మన యాజకులు ఆకాశమందులు దేవునికి సువాసనమైన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులు జీవించున్నట్లు ప్రార్థన చెయ్యు నిమిత్తము వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతిదినమును తప్పకుండా వారికి కావలసినంత ఇవ్వలేను. సపరేట్గా పెట్టారండి వాళ్ళు ప్రార్థన చేయటం కోసం యాజకుల్ని. ఎజ్రా గ్రంథంలో రాయబడ్డ మాట ఏంటంటే దేశం కోసం, రాజుల కోసం, పరిపాలకుల కోసం వారు రోజు ప్రార్థన చేయడానికి యాజకులను పెట్టి వారికి కావలసిన భత్యమంతా ఏర్పాటు చేశారు. సపరేట్గా ఓ ప్రార్థనా పనులు పెట్టాడు. ప్రార్థనా పనుల ద్వారా దేశం క్షేమం ఉంటుంది. ఏ దేశంలో అయితే ప్రార్థనా పనులు విస్తారంగా ఉండి నిత్యం ప్రార్థన చేస్తే ఓ దేశం ఉంటుందో ఆ దేశం ఎప్పుడు క్షేమకరంగానే ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది క్రమక్రమంగా వర్ధిల్లుతూ ఉంటుంది ఆ దేశం, ప్రార్థనా పనులు ఉన్న దేశం. కనుక ప్రార్థనకు అంత ప్రాముఖ్యం ఇస్తాడు ప్రభు. ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు, నాతో మాట్లాడు. అందుకే కదండి ఆదామం చేసుకున్నాడు, మట్టిని తీసుకుని శరీరం చేసి నాశకారాలు జీవవాయువుగా జీవాత్మ అయ్యాడు, నరుడయ్యాడు. శరీరం ఉంది, ఆత్మ ఉంది, ఆయనలో ప్రాణం ఉంది, రక్తం ఉంది. రోజు వచ్చి ఆదాముతో మాట్లాడుకునేవాడు, ఆదాము మాట్లాడేవాడు, నాయనాయని మాట్లాడేవాడు. సహవాసం ప్రార్థన అనగా దేవునితో సహవాసం. మనం ఆయనతో మనం మాట్లాడతాం, ఆయన మాటల ద్వారా మనతో మాట్లాడతాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనకి ఇష్టం ఆయనతో మనం మాట్లాడటం. ఆయనకి ఇష్టం మన చిన్నపిల్లలు పసిపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే గసేపు మాట్లాడి మాట్లాడుచుకుంటాం. ఆ మాటల స్పష్టత రాకపోయినా, క్లారిటీ లేకపోయినా
మాటలు వినటానికి ఇష్టంగా ఉంటుంది. పసివాడు ఏమి కళ్ళ కపటం లేని కల్మషి లేని హృదయం. అలాగే ప్రభువు కూడా మన మాటలు వినటానికి మన ప్రార్థన వినటానికి ఇష్టపడతాడండి. అందుకని అధికారుల కొరకు రాజుల కొరకు మనుష్యులందరి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. కనుక ఆ ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మాట చూడు, రోమీయులు రాసిన పత్రిక 13:2 అంటాడు, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఏలి అనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. అధికారులకు లోబడి ఉండండి అన్నాడు. వాళ్ళకి మనం గౌరవిస్తూ అధికారులకి లోబడి ఉండాలి అంటే అర్థం వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయాలి. ప్రభువే చెప్తున్నాడు, ఆయనే శరీరధారణ రోజుల్లో ప్రార్థనలు చేశాడు. అధికారుల కొరకు ప్రార్థన చేయండి, లోబడి ఉండి అంటున్నాడు వాళ్ళ కొరకు. కనుక మనం ప్రేమిడురా, వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దీన్ని బట్టి మనల్ని దేవుడు ఆశ. అందుకని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుంటే అర్థం ఏంటి? వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అని, వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. కనుక ప్రేమైన దేవుడన ఈ ప్రార్థన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత మనకి ప్రార్థన అంటే చెప్పినట్లుగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు చేయమన్న ప్రభువు మన ప్రార్థనా జీవితం ఎలాగ పెంచమన్నాడంటే, ఎలాగ విస్తరించమన్నాడంటే, ఎలా చేయమన్నాడంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. ఇది చాలా కష్టమైన విషయం. మనకు హాని చేసిన వాళ్ళు, నష్టపరిచిన వాళ్ళు, మన సొమ్ము దోచుకున్న వాళ్ళు, మన కుటుంబానికి హాని చేసిన వారు, వీళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. ఇది విశేషం. అసలు ప్రాముఖ్యమైనటువంటి అత్యధికమైన ఆశీర్వాదం వచ్చే మార్గం ఏంటంటే, మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది శపిస్తారు, నువ్వు శపించావో శాపం నీ మీదకి వస్తుంది. అవతలోడికి ఏం కాదు, నీ శాపం వల్ల అవతలోడికి ఏం కాదు. ఒకవేళ నువ్వేమైనా తిట్ల దండకం చేసినా, అవతలని ఏదన్నా విస్తారంగా శపించినా, నీ శాపాలు ఎవరికేం పోవు. కానీ నువ్వు దేవుని దృష్టిలో దోషివైతావు. కనుక ప్రభు అన్నాడు, మీరు దీవించండి అన్నాడు. దీవించండి చూడండి, ప్రేమేదవుడరా, అక్కడ ఆయన హింసించు వారి కొరకని యేసు ప్రభు వారు మాటగా చెప్పలేదండి. మత్తయి సువార్త 5:44 అన్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందని మీ తండ్రికి కుమారులు అయి ఉండునట్లు. ఇది సూత్రం. పరలోకంలో ఉన్న తండ్రికి మీరు కుమారులు కుమార్తెలుగా ఉండాలి అంటే, ఆయన బిడ్డలుగా మీరు ఉండాలి అని అంటే, మీ శత్రువులను ప్రేమించండి. 1, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే వాళ్ళని దీవించండి అనుకున్నాడు ప్రభు. దీవించండి. శత్రువుని ఎవరు దీవిస్తాడండి? శపిస్తాడు. కానీ అది దీవించండి. దానిలో విస్తారమైన ఆశీర్వాదం మీకు దాగి ఉంది. ఇది ప్రభు చెప్పింది. హింసించి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో చూడండి, ఆలోచన చేయండి. రాత్రి పడకల మీదకి వెళ్ళేటప్పుడు ఆ రోజంతా ఎవరు బాధ పెట్టారో చూసి ఒకసారి ప్రార్థన చేశాయా, బిడ్డ తెలిసి తెలియక నన్ను హింసకు గురి చేశారయ్యా, కానీ క్షమించయ్యా, ఆవిడను దీవించయ్యా, ఆశీర్వించని ప్రార్థన చేయి. అసలు నీ హృదయం అద్భుతంగా సమాధానం పడిపోద్ది. అతని మీద కక్ష పెట్టుకున్నంతసేపు నీ హృదయమే గలిబిలిగా ఉంటుంది. ఎప్పుడైతే క్షమించేసి ఒక ప్రార్థన చేసావో, దీవించు నాయనని. నాకు రహస్యం ఏంటంటే, నువ్వు ఎవరైతే హింసించారో ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన కానీ వింటే అతను తీవ్రమైన కలత చెందుతాడు. నేను ఎంత హింసిస్తే నన్ను దీవించమని ప్రార్థన చేస్తున్నారే, నేనెంత పాపి, నేను పశ్చాత్తాపడు కలుగుద్ది నీ ప్రార్థన. అందుకని యేసయ్య మాట చెప్పాడు. సిలువలో కూడా ఆయన 7 మొదటి మాట అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. అంటే వాళ్ళని దీవించమని, వాళ్ళని నష్టపరచొద్దయ్యా, వాళ్ళని దీవించు. ఆయన చేతి చూపించాడు, చెప్పాడు, చేతి చూపించాడు. కనుక మనం హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. కీడుకు ప్రతికీడు కూడా చేయకూడదు. మనం చాలామంది ఏంటంటే చేసిన కీడుకి ఎలా చేద్దామని ప్లాన్లు వేస్తూ ఉంటారు. కానీ పేతురు గారు ఏం చేశారంటే, ఆయన పత్రికలు రాస్తూ, పేతురు రాసిన 3:9 అంటాడు, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక. మనం పిలువబడింది దేనికంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికట. ఈ మాట మర్చిపోవద్దు. కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషనైనా చేయక దీవించుడి అన్నాడు. అద్భుతమైన పదం అండి ఇది. దీవించండి, దీవించండి.
కనుక దీవించండి అంటే అర్థం ఏంటి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థనే కదా మరి, దీవించి ఎట్లా దీవిస్తావు? ఏసయ్యా ఆవిడ తెలిసి తెలియక నా ఎళ్ళ దోషం చేశాడయ్యా, ఆవిడని క్షమించయ్యా, దీవించయ్యా అన్నీ నువ్వు మాటలు అన్నావంటే అర్థం ఏంటి? ప్రార్థన చేసేవని. కనుక ఆ ప్రార్థన ప్రభువుకు చాలా ఇష్టం, ప్రార్థన చేయాలా ప్రభుకి చాలా ఇష్టం. కనుక దేవుడు చెప్పినట్లుగా రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది వాళ్ళ కొరకే చేసుకుంటారు, కొంతమంది ఏమో వత్సం వాళ్ళ కుటుంబం కొరకే. రోజు అదే పని, భార్యను దీవించయ్యా, భర్తను దీవించయ్యా, పిల్లలను దీవించయ్యా, పిల్లలకి పిల్లలకి వెళ్తే మళ్ళీ మనవాళ్ళు మనవాళ్ళని దీవించాయి, వాళ్ళకు వాళ్ళ కుటుంబమే. ప్రభు చెప్పాడు నిన్ను వలేని పొరుగువారిని. నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసుకోవాలి, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి, సంఘంలో ఉన్నవారి కొరకు చేయాలి, సమాజం కొరకు చేయాలి, సర్వ ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. ఈనాటి ప్రపంచంలో ఉన్న పరిస్థితుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. కనుక ఆ ప్రభు ఏమన్నట్టే, హింసించు వారికి కూడా ప్రార్థన చేయమంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు బహుగా ఆశీర్వించబడతారు, మీరు బహుగా వాళ్ళ కొరకు మీకు ఏకాంతకర ప్రార్థనలకు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి, వాళ్ళని దీవించున్నాయన ప్రార్థన చేయండి, అద్భుతంగా ఆశీర్వించబడతారు. తర్వాత ప్రభు అంటాడు విశ్వాసుల ఐక్యత కొరకు కూడా మనం ప్రార్థన చేయాలట. యేసు రక్తంలో కడగబడి, యేసు రక్తంలో మరి బిడ్డలుగా చేయబడ్డ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక యేసు ప్రభు వారు కూడా అన్నాడు సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. కీర్తనకారుడు చెప్పాడు. కనుక ప్రియమరుడు యేసు ప్రభు వారు కూడా అదే ప్రార్థన చేశారు, అయ్యా నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండులాగా నేను వారి కొరకు ప్రార్థన చేశాను అన్నాడు. కనుక విశ్వాసులు ఏకంగా ఉండేట్టు ప్రార్థన చేయాలి. ఇందా చెప్పిన రాజులు, అధికారులు, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. అలాగే విశ్వాసుల ఐక్యత కలిగి ఉండేట్టు ప్రార్థన చేయాలి. ఇంకోటి ఏంటంటే, సాతాను దుర్గములు పడగొట్టడానికి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు విచ్చడవిడిగా వాడు విపరీతంగా స్వైర వ్యవహారం చేస్తూ ఉన్నాడు కనుక మనం ప్రార్థన చూడండి. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ-5వచనాలు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఇతర దుర్గములను పడద్రోజాలంత బలము గలగవి ఉన్నవి. యుద్ధోపకరణములు ప్రియమైన అవి ఎఫీసీలు రాసిన పత్రికలో కూడా రాశాడు పౌలు గారు కదా, అది సర్వాంగ కవచం, రక్షణ కానీ, విశ్వాసం కానీ, దేవుని వాక్యం, ప్రార్థన, ఇవన్నీ కూడా కవచం. మన ప్రార్థనా జీవితం, మనలో ఉన్న వాక్యం, మనకున్న విశ్వాసం, మనకున్న నిరీక్షణ, యేసుక్రీస్తులో మనం జీవించే అనుభవం, ఇవన్నీ కూడా అపవాది దుర్గాల్ని మనం పడగొట్టేటటువంటి స్థితి అది. అందుకని నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష అన్నాడు. ఈ రీతిగా నమ్మి బాప్తీసం పొందిన, రక్షణ పొందిన వారు ఏంటంటే పాములను ఎత్తిపోతుకుందరు, దయ్యములను వెళ్ళగొట్టుదరు అన్నాడు. అంటే నువ్వు విశ్వాసం పొంది ఉన్నప్పుడు, బాప్తీసం ద్వారా రక్షణ అనుభవంలోకి వచ్చిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డప్పుడు నువ్వు అంధకార శక్తులను కూడా జయించగలవు. కనుక మనం ఏంటంటే, ప్రభు సాతాను దుర్గములు పడగొట్టునాయనని ప్రార్థన చేయాలి. అనేక కుటుంబాలని సాతాను కోలతో వస్తూ ఉన్నాడు, అనేక కుటుంబాలు చీకటి, అనేక కుటుంబాలు ప్రార్థన లేక, అలాగే విశ్వాసం లేక, దేవుని సన్నిధి లేక చీకటి చేత ఉన్న చాలా కుటుంబాలు. అంటే అపవాది వాళ్ళని వేలుతున్నాడు, వెలుగు లేదు. వెలుగైన యేసే ఆ కుటుంబాల్లోకి రావాలి అంటే మనకు ప్రార్థన చేయాలి. మరొకటి ఏంటంటే, సువార్త ప్రకటించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. అందుకని మీరు వెళ్ళండి, వెళ్ళకపోతే వెళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని ఉంది. కొన్ని కొన్ని అడవి ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో, ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో, నదులు దాటి అవతలకి, ఇలాంటి కొన్ని ప్రదేశాలు వెళ్ళలేని ఉన్నటువంటి సువార్త వెళ్ళినప్పుడు మనం వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళ కొరకు మనం ప్రార్థన. ఒక ఏదైనా కానికిచ్చి ఎంకరేజ్ చేస్తావు అది నీ ఇష్టం, అది వేరే సంగతి. ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అది వేరే సంగతి, కానీ ఉచితంగా ఇచ్చేదేగా. దేవుని పని కొరకు అనేక ప్రాంతాల్లో కష్టాల్లోకి, మరణాపాయాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. నరమాంస భక్షల మధ్యంపై గోళీ కూడా సువార్త ప్రకటించే వాళ్ళు వెళ్తున్నారు కొంతమంది. వారి కొరకన్నా కనీసం మనం ప్రార్థన చేయాలిగా. అందుకని నువ్వు సువార్త ప్రకటించుకొని వారి కొరకు ప్రార్థన చేయాలి. కనుక ప్రేమైన ఎదురుడరా, మరొకటి ఏంటంటే, రాజ్య సువార్త అందరి ప్రాంతాల కొరకు, ప్రాంతాల కొరకు ప్రార్థన చేయాలి. అనేక ప్రాంతాలకి వెళ్ళి సువార్త ప్రకటించే సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒకటి, ఆ ప్రాంతాల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో అంధకార శక్తులు ఉన్నాయి, మంత్రశక్తులు ఉన్నాయి.
కనుక ఆ రీతిగా మరి మాంత్రిక శక్తుల చేత పీడించబడుతూ వెలుగు లేక చీకట్లో ఉన్నవారు ఉన్నారు. మరి అలాంటి ప్రాంతాల కొరకు, అంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించే వారి సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రాంతాల కొరకు, ఆ ప్రాంత ప్రజల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇన్ని రకాల ప్రార్థనలు ప్రభువు చెప్పాడండి మనకి. ఇన్ని గనిను జ్ఞాపం పెట్టుకుని కొంత సమయం కేటాయించి చేయగలిగితే నువ్వు ఎంతగా ఆశ్చర్యించబడతావు. దీనిలోనే రహస్యం ఉంది. రూపాయి పెట్టుబడి లేనటువంటి కార్యక్రమం ఇది. దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దీని మీద గొప్ప సేవకుల సదస్సుడు, 10,000 మంది సేవకుల్లో బిల్లీ గ్రహం గారు సువార్తికులు వచ్చారు. ఆయన గొప్ప వర్తమానం చెప్తాడు సేవకులు అనుకుంటే, అమెరికా దేశంలో పెట్టినప్పుడు ఆ 10,000 మంది సేవకుల సదస్సులు ఆయన చెప్పిన మాట, మీరు మీకు 3 ప్రాముఖ్య విషయాలు చెప్తాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అని. అంటే ఆయన బాగా ప్రార్థనలు ఉండి ఆత్మచేత నింపబడి వచ్చి నిలబడి దేవుని స్వరంతో మాట్లాడే గొప్ప సేవకుడు ఆయన. అలాంటి సేవకుల నోట నుంచి వచ్చిన మాటలు హృదయాలు కదిలించబడతాయి. ఆయన 3 విషయాలు చెప్తానని, 1 మీరు ప్రార్థన చేయండి, 2 మీరు ప్రార్థన చేయండి, 3 మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనే 3 ఉచ్చరించి చెప్పాడు. చాలామంది హృదయాలు కదిలించబడ్డాయట ప్రార్థనలో ఉన్న ప్రభావం ఆయన చెప్పాడు. దానిలో ఎంత శక్తి ఉందో చెప్పాడు. కనుక మనం చేయాల్సింది అంటే సువార్త అందరి ప్రాంతాల కొరకు మన ప్రార్థన చేయాలి. అలాగే ప్రేమనుడ చివరిగా మరి సంఘ నాయకుల కొరకు, పరిచర్య చేసే వారి కొరకు, అనేక ప్రాంతాలకి సువార్త ప్రకటించి వెళ్ళే వారికి చేస్తాం. అలాగే అనేక సంఘాలు ఉన్నాయి ప్రపంచంలో, అనేక సంఘాలు ఉన్నాయి. సంఘంలో నాయకులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే సంఘాల్లో వాక్యం చేత ప్రకటించబడ్డప్పుడు అనేక మంది రక్షణ పొందుతారు, బాప్తీసాలు పొందుతారు, వారు మనసు పొందుతారు. కనుక సేవకుల కొరకు చేసినప్పుడు వాటి కార్యాలు జరగాలి. అక్కడ నాయకుల ద్వారా ఆ సంఘాలు అభివృద్ధి కావాలి, అనేక మంది ఆకర్షించబడాలి. కనుక నాయకుల కొరకు చేయాలి. కనుక కాపర్ల కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక ప్రేమిదుడు రామ్, మనకు ప్రభువు చెప్తున్నాడు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన సిలువ కార్యం చేయటం కోసం ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటంటే ప్రార్థన. గెస్సమైన తోటలోకి వెళ్ళి ఆయన మోకారుని, ఆయన చెమట రక్తముగా మారినంతక ఆయన ప్రార్థన చేశాడు. చెమట ఆయన రక్త బిందువులుగా మారినంతగా, అంటే శరీరం అంతా కంపించిపోయేటట్టుగా, హృదయపూర్వకంగా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేశాడు. దేని కోసం? సిలువ కార్యం కోసం. కనుక ఆయన ప్రార్థన జీవితం వల్లనే ఆ సిలువ కార్యంలో జయాన్ని పొందుకోగలిగాడు. ఆయన సిలువలో రక్తాన్ని చివరిపట్టి వరకు కాచాడు. ఆ ప్రార్థన జీవితం ఆయనకు బలాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది. అద్భుతంగా ప్రపంచం మొత్తానికి ఏ రోజు విమోచన కార్యం చేయడానికి ఆయన సిలువు కార్యానికి ఎన్నుకున్న మార్గం ఏంటంటే ప్రార్థన. అందుకని శిష్యులతో కూడా అన్నాడు, మీరు సోదరులలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మెలకువ కలిగి, జ్ఞానం కలిగి, ఇదిగో చీకటి మీ మీదకి వస్తుంది, అంధకార శక్తులు మీ మీదకి వస్తున్నాయి, మీకు నష్టాలు జరగబోతున్నాయి, వాడు అనేక రకాలుగా మిమ్మల్ని నేత్రాస శరీరస జీవోవిడంబాల్చి ప్రేరేపించి మిమ్మల్ని అధపతాలు తీసుకెళ్లే పరిస్థితి చేస్తున్నాడు. కనుక జ్ఞానం కలిగి ఉండండి, వివేకం కలిగి ఉండండి, వాక్యంచేత నింపబడి మొక్కాల ప్రార్థన కలిగి ఉండండి. మెలకు అంటే అది, జ్ఞానం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు చెప్పాడు. కనుక ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ కొరతలో ఉన్నావు, ఏ సమస్యలో ఉన్నావో, నువ్వు ఎంత శ్రమ అనుభవిస్తున్నావు కదా, అదే శ్రమలో ఉన్న వారి కొరకు ఒక్క కొరకు ప్రార్థన చేసావా? నీ చుట్టూ అనారోగ్యంగా ఉండి చుట్టుపక్కల గల్లో ఒక గృహ అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఉండాలని తెలిసి ఉంటారు. వాళ్ళకి ఇప్పుడన్నా ఒక నిమిషం అయ్యా బిడ్డగా స్వస్థత ఇచ్చేయ చేసావా? అప్పుల భారాలు ఉండి కొన్ని కుటుంబాలు కొనారెళ్ళిపోతున్నాయి, చిట్లిపోతున్నాయి, అయ్యా వాటి నుంచి విడుదల ఇచ్చి వాళ్ళకి సమృద్ధి దయచేయ అని ప్రార్థన చేసావా? అదిగా ఆ బిడ్డల ప్రభు చదవాలని ఆశకుంటారు, కానీ వాళ్ళకి ఆర్థికంగా స్తోమత లేదయ్యా, ఆ బిడ్డలకి ఆర్థిక స్థితి దయచేయ, లేదా ప్రభుత్వం ద్వారా ఆశ్రయం వచ్చినట్లుగా, నీతో నీ నుంచి సహకారం వచ్చినట్లుగా సహాయం చేయి, ఎప్పుడన్నా ఆ సమస్యలు ఎత్తిపెట్టి ప్రార్థన చేసావా? ప్రార్థన చేయి ప్రేమదేవుడా, నీ ప్రార్థన బట్టి ప్రభు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కానీ ప్రభు అన్నాడు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరికీ ప్రార్థన చేయమన్నాడు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, విశ్వాసుల ఐక్యత కొరకు ప్రార్థన చేయమన్నాడు, అలాగే సువార్త ప్రకటించే పని కొరకు అనేక ప్రాంతాలకు వెళ్ళిన చేయమన్నాడు, సువార్త అందరి ప్రాంతాల కొరకు ప్రభు ప్రార్థన చేయమన్నాడు, అలాగే సంఘ నాయకుల కొరకు, యాజకుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. అలాగే నీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నాయో చూసి వాటన్నిటినీ వీలైతే ఒక పేపర్ మీద రాసుకొని
నీకు తెలిసిన నీ రక్ సంబంధికులు, బంధువులు, స్నేహితులు, శ్రేయపుల ఇరు పొరుగు వారు, సంఘంలో వాళ్ళు, నువ్వు రాసుకోవాలని ఎన్నో సమస్యలు కనుక వాటిని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీవు నీ కుటుంబం బహుగా ఆశీర్వించబడతారు. ఈ మాటలు దేవుడు దీవించుని గాక. మీ అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన మాట ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ మేడ, ప్రార్థనా జీవితాన్ని బిడ్డలకి మీరు నేర్పించారు. అలాగే ప్రభు ప్రార్థన అనుభవంలో నడిపించమని, అనేకులకు ప్రార్థన చేసే ప్రార్థనా యోధులుగా ఈ బిడ్డలను చేయమని, అలాగే ఈ బిడ్డలను అన్ని విషయాలు ఆశీర్వించమని యేసు క్రీస్తు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.